ప్రస్తుతం మనం భీమవరం వన్ టౌన్ సీఐ కృష్ణ భగవాన్ గారి వద్ద ఉన్నాము. ఈ లాక్ డౌన్ గురించి వార్త ఒకసారి మాట్లాడదాం. లాక్ డౌన్ గురించి సార్ ఎలా జరుగుతుంది? అందరికి నమస్కారం. మనందరూ తెలిసిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి లాక్ డౌన్ అంటే భీమవరం పట్టణంలో కూడా ఒక 5 పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో ఒక 3 పాజిటివ్ నెగిటివ్ కేసులుగా మారినాయి. ఇంకా ప్రజెంట్ 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అవి కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ వారిని హౌస్ క్వారంటైన్ చేసి 28 డేస్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో మన దగ్గర 3 రెడ్ జోన్స్ ఉన్నాయి. 3 రెడ్ జోన్స్ తో ఈ విధంగా సంబంధించి 2 రెడ్ జోన్స్ అంటే కంటైన్మెంట్ ప్రెషర్స్ ఉన్నాయి. దీనికి సరౌండింగ్ ఈ 150 మీటర్స్ 200 మీటర్స్ ఏదైతే అది ఇంకా 228 డేస్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. అదేవిధంగా మనకి 3 కిలోమీటర్స్ సరౌండింగ్ భీమవరం టౌన్ మొత్తం ఇంకా రోడ్ లెవెల్ విలేజెస్ వచ్చాయి. దాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రభుత్వం దాన్ని చెప్పాలి. ఈ కంటైన్మెంట్ జోన్ బయట నుంచి వ్యక్తులు బయట రోడ్లు ఏదైనా ఏదైనా మెయిన్ జోన్ ఏదైనా మేము చెప్పి ఆపుతున్నాం. దయచేసి బయట భీమవరం సరౌండింగ్ మండలాలు దయచేసి ఎవరు రాకూడదు. ఎంతో కొంత అవేర్నెస్ మార్పు వచ్చి కొంచెం ఏదైతే ఈ వెజిటేబుల్స్ కూరగాయలు వెజిటేబుల్స్ కిరాణాల నుంచి మార్నింగ్ వస్తున్నారు. అది ఎక్కువగా జనం అకౌంట్లు ఎక్కువగా లేని ప్రాసెస్ ఆ రీజన్ పెట్టుకుని వస్తున్నారు. వారికి ఎంత అవకాశం చేసినప్పటికీ ఎంతో కొంత అవగాహన లోపంగానే కలుస్తున్నాం మేము అయితే. దయచేసి వారిని అందరినీ మళ్ళీ మరొకసారి అందరూ పోలేదు మీ ద్వారా దయచేసి భీమవరం పాపులేషన్ ఎక్కువ మంది అర్బన్ లిమిట్స్ కాబట్టి మీరంతా కూడా అవసరానికి ఏదైనా ఉంటే వారానికి ఒకసారి కోరగలుగుతున్నాం. మీరు ఉండాలి చెప్తే ప్రతి రోజు కూడా దేనికొని అవసరం బయటకు రావద్దని చెప్తున్నాం. అలాగే ఈ షాప్స్ కూడా ఎసెన్షియల్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్తగా అర్థంలో మాట్లాడుతున్నారు. వర్క్ షాప్లు ఏవి ఉన్నాయో ఏమైనా వస్తున్నాయి ఎన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా సపోర్ట్ చేసినట్టయితే మన కరోనా వైరస్ ని వ్యాపించకుండా నివారించే విధంగా కోరుకుంటున్నాం. 26th వార్డు 19th వార్డు అలాగే 1st వార్డు లో కూడా కంటైన్మెంట్ ప్రెషర్స్ ఏదైతే భీమవరం రెడ్ జోన్ ఉందో అది ఎన్ని రోజుల్లో మీకు ఆరెంజ్ జోన్గా మారే అవకాశం ఉందా? అంటే ప్రజెంట్ మింటే వర్క్ వచ్చి 16 వర్గాలు వర్క్ అని చెప్పేసి అనుకుంటున్నాం. హైదరాబాద్ ఎక్స్ చెప్పుకున్న వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటుంది. అదేవిధంగా మనకి 19th వార్డు ఉంది, భీమవరం ఉంటుంది, 26th వార్డు ఉంది. 2 వార్డుల్లో కంటైన్మెంట్ ప్రెషర్స్ అయితే రెడ్ జోన్ ఉంటున్నాము. వాటికి ఇంకా డేట్ అనేది రాలేదు. ఎందుకంటే అక్కడ పేషెంట్ పుట్టిన వారి పుట్టిన తర్వాత నెగిటివ్ వచ్చి ఇంటికి వచ్చే తర్వాత నుంచి 28 డేస్ కాబట్టి ఇంకా ఇప్పుడు కొంచెం ఆర్డర్స్ కొన్ని చేంజ్ అవుతా వస్తున్నాయి కాబట్టి గైడ్నెస్ ప్రకారం మా పోలీస్ వాళ్ళకి అంప్లాయీస్ అందరికి సహకరించాలని కోరుకుంటున్నాం. దీనిలో ఇంకా ఏదైనాటువంటి వైలేషన్ కానీ గురైనా అవసరమైతే వారిపై క్రిమినల్ కేసు పెట్టి అవసరమైతే అందుకే తన రిలేషన్ అయితే ఉంటే వారిని క్వారంటైన్ సెంటర్స్ పంపించైనా సరే ఈ ఏదైతే రూల్స్ ఉన్నాయో ప్రతిష్టంగా చేయాలి. అది మన సమాజ ఫేస్ మన దేశ ఫేస్ దృష్ట్యా సహకరించాలని కోరుకుంటూ మీ ద్వారా వారికి మరొకసారి మేము ప్రతి రోజు మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కోరుతున్నాం. వాలంటీర్లు మేము పోలీసు మున్సిపాలిటీ వర్కర్స్ ప్లాంటేషన్ వంటి రకాలుగా మనందరికీ తెలిసిందే. దయచేసి వారిని మీ ద్వారా కూడా దాన్ని ఓపిక పట్టాలని తప్పితే వేరే విధంగా వస్తే మళ్ళీ దాని మీద ఏదో ఒక చర్య చేసైనా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని సహకరించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం. ప్రజలందరూ బాగానే సహకరిస్తున్నారు. ప్రజలు ఇంకా సహకరిస్తే ఈ లాక్డౌన్ కార్యక్రమం విజయవంతంగా ముగించి ప్రజలు ఎటువంటి ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా కాపాడుతామంటున్నారు. వన్ టౌన్ సీఐ కృష్ణ భగవాన్ గారు, కెమెరా పర్సన్ శంకర్తో మణికుమార్, పీడిటివి న్యూస్ భీమవరం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.